నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో మాజీ మంత్రి కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు అభిమానులు ఏర్పాటు చేసిన జూపల్లి మరో ప్రస్థానం ఆత్మీయ సమ్మేళనానికి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బందులు తలెత్తినప్పుడు ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వం స్పందించినప్పుడు నేను ప్రజల తరపున నిలబడి పోరాటం చేస్తానని అన్నారు. ఆత్మగౌరవం కోసం మరో ప్రస్థానం మొదలు పెట్టాల్సి వస్తుందని ప్రస్తుతం మన పాలకులు ఆంధ్ర పాలకులు ఆడిచ్చేటట్టు వ్యవహరిస్తున్నారని తెలిపారు. తెలంగాణ ప్రజలు ఎన్నో పోరాటాలు చేసి త్యాగాలు చేసి ఉపవాసం ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నప్పటికీ కొన్ని నియోజకవర్గాలలో అన్యాయం జరుగుతుందని తెలిపారు. అచ్చంపేట అయినా నాగర్కల్ అయినా అలంపూర్ అయినా గద్వాల్ అయినా కొడంగల్ అయినా చాలా చోట్ల నేను వాళ్ళు కొంత ఇబ్బంది పడతారు బాధలు పడతా ఉన్నాను. తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర ద్రోహులు ఎప్పుడు ఉండేమో ఈరోజు వాళ్ళేమో వాళ్ళు ఆడితే ఆడప్పుడు ఆడించండి ఆడుతా ఉన్నారు యంత్రాంగం మొత్తం కూడా. ఎవరి తప్పు? జిల్లా యంత్రాన్ని స్పందిస్తలేదు. ఎమ్మెల్యే చెప్పినట్టే అని కదా మంచోడైతే ఓకే. ఇంత దుర్మార్గం చేస్తూ ఉన్నప్పుడు డెఫినెట్గా మాట్లాడలేదు. రాజకీయం కోసం పెట్టినాను. రాజకీయ కోసం అనేది ఎప్పుడు కూడా నేను ఎక్కడ ఎప్పుడు పదవులు ఆశించలేదు. పదవులు ఈరోజు ఆశించలేదు. పదవులు ఎదురు అడుక్కోలేదు కూడా. ప్రజలే కేంద్ర బిందువుగా ఆలోచించి పనిచేసినప్పుడు ఆ పదవులు మనకి వస్తాయి, ఆ టికెట్లు మనకి వస్తాయి. ఎక్కడ ఉన్నా టికెట్ల కోసం ఎండబడాల్సిన అవసరం లేదు. ప్రజలు మన వెంట ఉన్నంత కాలం గతంలో జరిగినాయి మంత్రి పదవి చేసాం, ఎమ్మెల్యే పదవి చేసాం. గతంలో కూడా టికెట్ రానప్పుడు ఇండిపెండెంట్ పోటీ చేసాం, రాజీనామా. ఇలా రకరకాల అంటే అబద్ధాలు ఒక ఒక అబద్ధాన్ని పదిసారి మాట్లాడి నిజమైన పద్ధతిలో మాకు వార్తలు చూస్తూ ఉన్నాం. దుర్మార్గంగా మీరు చూస్తూ ఉన్నాం. నిదానం లేదు, ఓపిక లేదు. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేకారుగా మాట్లాడతారు. అంటే మనోభావాలు దెబ్బతినేటువంటి విధంగా పద్ధతి లేకుండా. సో ఈ యొక్క ఆత్మీయ సదస్సు అనేది నా కోసమని కాదు, ప్రతి నియోజకవర్గం నుండి వాళ్ళ సమస్యలు వాళ్ళ బాధలు మాకు సంబంధాల కారణంగా పిలుస్తూ ఉన్నారు, పోతా ఉన్నాం. డెఫినెట్గా ప్రజల క్షేమం కోసం, ఆత్మగౌరవం కోసం నాకున్నటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది. మరో ప్రస్థానం ఆత్మగౌరవం కోసం, వివిధ అంశాల కోసం మరో ప్రస్థానం మొదలుపెట్టాల్సిన పరిస్థితి స్పష్టంగా కనపడతా ఉంది. తెలంగాణ రాష్ట్రం తెలంగాణ కోసం ఎంతమంది అమరులైన వందలాది మంది, యావత్ సమాజం తెలంగాణ సమాజం మొత్తం కూడా అన్ని కులాల వాళ్ళు అన్ని వర్గాల వాళ్ళు తినడానికి ఉన్నా లేకున్నా పస్తులు ఉన్నా తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం జరిగింది. అది జరగాలండి. కానీ అయినా కూడా చాలా నియోజకవర్గాల్లో చాలా ప్రాంతాల్లో ఇటువంటి అన్యాయాలు అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. పర్యవేక్షణ కూడా అది సమీక్షలే లేవు. భయం అని ఉండాలా, భక్తి అని ఉండాలా? భయం లేదు, భక్తి లేదు అన్నప్పుడు మార్గం ఏంది? ప్రజలే రోడ్డు మీద ఆలోచిస్తారు. ఏ అంశం పెట్టినా, ఎవరికి అన్యాయం జరిగినా, ఎక్కడ అన్యాయం జరిగినా 100% నేను నిలబడి వస్తుంది, పోరాటం చేయాల్సి వస్తుంది. ఎవరు స్పందించాలి? ప్రభుత్వం స్పందించాలి. ప్రభుత్వం స్పందించినప్పుడు ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేసే కార్యక్రమం చేయాల్సి వస్తుంది. అందుకే మరో ప్రజాప్రస్థానం చేసిన పరిస్థితి ఏర్పడ్డది. ఇలా పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పెట్టింది, మంచిదే. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి చేసే కార్యక్రమం చేయాలి, మంచిదే. కానీ దానికి ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ పోలీస్ స్టేషన్లో సెల్ ఫోన్ పక్కన పెట్టిపోవాలి. ఎందుకు? ఓవైపున ఫ్రెండ్లీ పోలీస్ అంటాం. నేను మొత్తం అంతే అంటలేను. ఈ విషయానికి సంబంధించి మా నియోజకవర్గంలో దుర్మార్గం జరుగుతూ ఉంది. ముఖ్యంగా 4 పోలీసులు ఇక్కడ కూడా. అంటే ఎందుకు నాకు అర్థం కాదా?
ఉన్నదే ఫ్రెండ్లీ పోలీస్ ఉండాలి అంటే ప్రజలు చాదపైన పూజ పెట్టాలి మర్యాద మాట్లాడాలి వారి కింద తప్పుంటే తప్పనాల కేసు పెట్టాలి అదే దరఖాస్తు మీద కేసు పెట్టారు ఎఫ్ఐఆర్ చేయరు అద్దాలు పిలుస్తారు అది కూడా నేను డిఐజీ డీజీపీ దాకా పోవాల్సి వచ్చింది డీజీపీ కూడా చెప్పినాం అక్కడ కూడా స్పందన లేదు మనకి ఏం చేయాలి అంటే రౌడీ లాంటి వాళ్ళు తెచ్చి పెట్టుకోనుకుంటారు సందర్భం వచ్చినప్పుడు రాష్ట్ర ప్రజలు మొత్తం చూసేటట్టుగా వాళ్ళందరినీ పరేడ్ చేపిస్తాం వాళ్ళతో మాట్లాడిస్తాం అంటే ఇది సరైన పద్ధతి కాదు ఒకసారి ఒక వ్యవస్థ ఏర్పాటు చేసినప్పుడు ఒక జిల్లా కొత్త జిల్లా లేదు చేసినప్పుడు